హలో వెల్కమ్ జేగిల్ స్పోర్ట్స్ బిగ్గెస్ట్ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఒక టీం ఐదు సార్లు గెలిస్తే ఇంకొక టీం మూడు సార్లు గెలిచింది ఫైనల్లో వీళ్ళిద్దరి మధ్య పోటీ చాలా చాలా ఎక్కువగా చూస్తూ వచ్చాం ఐదు సార్లు వీళ్ళిద్దరూ ఫైనల్స్ తలబడిన సంగతి చూసాం ఆ తలబడ్డ రిజల్ట్ ఏమైందో అందరికీ తెలుసు వాళ్ళు నార్మల్గా అయితే ఐపీఎల్లో చాలా తొందరగా జరగాల్సిన మ్యాచ్ ఈసారి కొంచెం లేట్గా ఈ మ్యాచ్ వచ్చింది బట్ అదే జోరు అదే హుషారు అదే ఉల్లాసం అదే ఉత్సాహంతో ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ప్రివ్యూతో మీ ముందుకు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో అందరికీ తెలుసు ఢిల్లీ ఢిల్లీ స్టేడియంలో మ్యాచ్లు చూసుకుంటే కనుక ఆ ఢిల్లీ వికెట్లో నార్మల్గా ఉండే ఆ స్లోనెస్ ఆ టూ సైడెడ్నెస్ అవన్నీ ఏం లేకుండా కొంచెం డ్రైగా కొంచెం షార్డీగా కొంచెం ట్యాకీగా ఉన్న బాగా రన్స్ కొట్టడానికి హెల్ప్ అవుతుంది చాలా చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ స్పిన్నే వస్తుంది ఎక్కువగా స్పిన్ రావట్లేదు అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్న మ్యాచెస్లో వాటిల్లో కూడా బట్ దెన్ అది బౌలర్స్కి ఏ రకంగా హెల్ప్ సహకరిస్తుందో బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారో ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం ఒకటేంటంటే బేసిక్గా చేస్ చేయడం అనేది ప్రిఫర్ ఉండమని ప్రతి మ్యాచ్లో కూడా చూస్తూ ఉంటాం కాసంత డ్యూ కూడా ఉందంటే అది కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సరే ముంబై కూడా వాళ్ళు చేసి చేస్తూనే గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా ఈ మ్యాచ్లో కొంచెం చేస్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుంటే ముప్పై మ్యాచ్లు ఆడారు వీళ్ళిద్దరు ముప్పై మ్యాచ్లు ఆడారు పన్నెండు సార్లు సిఎస్కే గెలిస్తే పద్దెనిమిది సార్లు ముంబై ఇండియన్స్ గెలిచింది సో ట్వెల్వ్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్టీ రేషియో అది ఫార్టీ పర్సెంట్ సిఎస్కే గెలిస్తే సిక్స్టీ పర్సెంట్ ముంబై ఇండియన్స్ గెలిచింది లాస్ట్ సీజన్లో వీళ్ళిద్దరు మధ్య ఓపెనింగ్ ఎన్కౌంటర్ సిఎస్కే గెలిస్తే ఆ తర్వాత ఎన్కౌంటర్లో చాలా ఈజీగా ముంబై ఇండియన్స్ గెలిచేసింది శాంకరణ్ ఒక మంచి పోరాటం చేసి వన్ ఫోర్టీన్ దాకా స్కోర్ని తీసుకెళ్ళాడు దట్ వాస్ ఎనీవేస్ ఏ రోజైనా కూడా ఎటువంటి టీంతో అయినా కూడా ముంబై ఇండియన్స్కి ఇది సఫిషియంట్ కాదు వాళ్ళు బాగా ఈజీగా కొట్టేసిన సందర్భం అది సో ఇప్పుడు ఇక్కడ ఈ జంక్చర్లో అబ్జర్వ్ చేసుకుంటే సిఎస్కే మంచి పొజిషన్లో ఉన్నారు పది పాయింట్లతో చాలా హ్యాపీగా ఉన్నారు ముంబై ఇండియన్స్ మూడు గెలుపులే ఆరు పాయింట్లతో ఉన్నారు సో వాళ్ళకి రెండు పాయింట్లు వచ్చేట ఎనిమిది పాయింట్లతో వెళ్తారు మిగతా టీమ్స్ మీద ప్రెషర్ పెట్టే ఆ మ్యాచ్లు ఆ తరుణం ఏదైతే స్టార్ట్ అవుతుందో అని చెప్పే అది మొదలైంది సో ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఈ విజయం చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం సిఎస్కే ఈ పాయింట్స్ కూడా తెచ్చుకుందంటే వాళ్ళు ట్వల్వ్ పాయింట్స్కి ఇంకా క్లోజ్గా ఉంటారు మరొక ప్లే ఆఫ్ స్పాట్కి సిద్ధం కావడానికి ఇరు జట్లకి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సమాధానాలు కూడా ఉన్నాయి సో ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మనం మాట్లాడుకుందాం వాళ్ళ ప్రధానమైన సమస్య ఏదైనా ఉంది అంటే మిడిల్ ఆర్డర్ ఫైర్ అవ్వకపోవడం బట్ అది యాక్చువల్గా హెల్ప్ చేసింది క్వింటన్ డికాక్ ఫామ్లోకి రావడం క్వింటన్ డికాక్ ఫామ్లోకి వచ్చిన తర్వాత కృణాల్ పాండే కూడా అద్భుతంగా ఆడుతూ ఉండడం పోలాడు వచ్చి ఫినిష్ చేయడం రోహిత్ అండ్ సూర్య ఎటు తిరిగి ఫామ్లో ఉన్నారు అండ్ అలాగే ఈ పిచ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ పిచ్ చెన్నై కొంచెం ముందా ముందు చెప్పుకున్న అటాకిగా స్లోగా ఉన్నా కూడా ఇట్స్ మచ్ బెటర్ దెన్ చెన్నై కాబట్టి ముంబై బ్యాట్స్మెన్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ ఉండదు కాబట్టి ఈ పిచ్ మీద మిగతా బ్యాటర్స్ అందరూ కూడా కాసంత ఫామ్లోకి తెచ్చుకోవడానికి వాళ్ళకు ఉండే ఒక సువర్ణమైన అవకాశం బౌలింగ్ విషయాన్ని చూసుకుంటే బుమ్రా వికెట్లు తీయట్లేదు కానీ లాస్ట్ మ్యాచ్లో తన కంట్రోల్ చేసిన తీరు చూస్తే అవురా అనిపిస్తుంది పదిహేను రన్లు మాత్రం ఇచ్చాడు నాలుగు ఓవర్లో వికెట్ కూడా తీసాడు ట్రెంట్ బోల్ట్ మంచి ఆర్కర్స్తో డెత్ బౌలింగ్ బాగా చేస్తా ఉన్నాడు కూల్ టర్నైల్ తీసుకొచ్చారు సపోర్ట్ అండి కూల్టర్నైల్కి ఒక మంచి రికార్డ్ కూడా ఉంది సీఎస్కేకి అగేన్స్గా సో కూల్ టర్నల్తో వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బౌలింగ్ లైనప్లో కృణాల్ అవసరం అవసరమైతే పొల్లాడేస్తాడు సో రాహుల్ చహర్ చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు లాస్ట్ మ్యాచ్లో బట్టలర్ది అండ్ అలాగే యశస్వి జయస్వల్ సో రాహుల్ చహర్ కూడా ఉంటాడు ఎస్పెషల్లీ గివెన్ ద వీక్నెస్ ఆఫ్ ధోని అగేన్స్ట్ లెగ్ స్పిన్ కానివ్వండి అంబట్ రాయుడు అగేస్ట్ లెగ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్కే అవుట్ అయిన ఫ్యాఫ్ అండ్ రుతురాజును తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్ రేషన్ కనిపిస్తూ ఉంటాయి మనకి సో ఇంకోటి సీఎస్కే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందో ఫ్యాఫ్ అండ్ ఋతురాజ్ అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళ తర్వాత రైనాయి కాస్తుంది మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది మోహన్ అలీ వచ్చేటట్టు తక్కువ బాల్స్ అయినా బాగా అడిగి సీరియస్గా వాళ్ళ నెంబర్ ఆఫ్ డెలివరీస్ చూసుకుంటే ఫ్యాఫ్ అండ్ ఋతు ఫేస్ చేసిన డెలివరీస్ వీళ్ళు ఫేస్ చేయలేదు సో ఇది ఒక చిన్న టెస్ట్గా అవుతూ ఉంటుంది టాప్ ఆర్డర్ బాగా ఆడుతుంది మిడిల్ ఆర్డర్ అంతటి టెస్ట్లోకి వాళ్ళని ఆ సబ్జెక్ట్ చేయలేదు కాబట్టి రైనా అఫ్ కోర్స్ ఒక ఫిఫ్టీ ఉంది ఒక మంచి ఇన్నింగ్స్ ఉన్నాయి లాస్ట్ మ్యాచ్ కూడా ఫినిషర్గాడు మోహిందల్లి కూడా సిక్స్లు ఫోర్లు కొడతా ఉన్నాడు ప్రతి మ్యాచ్ కూడా వచ్చి సో ఎలా ఆడతారు ఏంది కథ అని చెప్పి చూసుకోవాల్సిన అంశం ధోని ఎక్కడ ఆడతారు అగైన్ బికమ్స్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఒకవేళ టార్గెట్ సెట్ చేస్తుంటే ముందు ఆడాల్సిన అవసరం ఉంది టార్గెట్ చేసిస్తుంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకునే అంశాలే ముంబై ఇండియన్స్కి సంబంధించి చేంజెస్ ఏమైనా చేస్తారంటే నా దృష్టిలో మేబీ జయంత్ యాదవ్ ఉండకపోవచ్చు ఎందుకంటే అఫ్ కోర్స్ అక్కడ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు రైనా కానీ మోహిన్ అలీ కానీ శాం అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా ఏమో ఒక అందుకు కొంచెం ఒక బెటర్ బ్యాటింగ్ యూనిట్ తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది దట్ ఈస్ ఓన్లీ చేంజ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఇట్ లేదంటే కనుక దెన్ స్టిల్ సి కుల్ కాకుండా నిషమ్మ ఏమైనా తీసుకొచ్చి ఆడించే అవకాశాలున్నాయని కూడా ఆలోచించుకోవచ్చు ఎందుకంటే బేసిక్గా ఇద్దరు ఓపెనర్స్ తర్వాత మిగతా లేనప్పటికి అంత ఎక్కువ ఆ బ్యాటింగ్ అనేది ఎక్స్పోజ్ కాలేదు స్పిన్ కూడా అంతగా లేదు కాబట్టి ఫాస్టర్ బౌలింగ్తో యూస్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఒకవేళ ఏమన్నా నిజంగా చేంజ్ చేయాలంటే ఆ ఒక చేంజ్ తప్ప నేను మిగతా విషయంలో పెద్దగా చేంజెస్ ఏమీ చూడట్లేదు అన్న సెంటర్లో ఎవరికైనా ఇంజరీ అయితే తప్ప సిఎస్కే ఏమైనా చేంజ్ చేయాలి అవసరమే లేదు కదా లాస్ట్ మ్యాచ్ అంత హ్యాపీగా ఈజీ గెలిచేశారు ఎస్ఆర్ఎస్ అగేన్స్ట్గా వాళ్ళ బౌలింగ్ కూడా బాగా ఉండింది వాళ్ళు వన్ సెవెంటీ ఇచ్చినా కన్సీడ్ చేసినా కూడా ఎంగిడి బాగా వేయడం శామ్ బాగా వేయడం నా తర్వాత స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాడు మోహన్ అలీ అండ్ అలాగే జడేజా కూడా బాగా వేస్తాడు సో వాళ్ళకి ఎటువంటి పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు మేబీ దే మైట్ జస్ట్ లుక్ ఓకే ఫైన్ ఒక లెగ్ స్పిన్నర్ ఏమైనా కావాలి అనుకుంటే తహిర్ని తీసుకుంటున్నా చూడకైనా డ్యూ ఫ్యాక్ట్ ఉంటుంది ఒకవేళకి వాళ్ళు చేసి చేయాల్సి వస్తే అదే వాళ్ళకి నెగిటివ్గా మారే అవకాశం ఉంది కాబట్టి దిల్ మోస్ట్ ఆబ్లీ ఆన్ దీపక్ చాహర్ అండ్ అలాగే ఇక్కడ శామ్ కరణ్ అండ్ వాళ్ళ దగ్గర లుంగి వీళ్ళు ముగ్గురు బౌలర్స్ ఉన్నారు జడేజా మోహిన్ అలీ రూపంలో స్పిన్నర్స్ ఉన్నారు సో ఇదే మోస్ట్లీ వాళ్ళ ఐడియా ఉంటుంది షార్దుల్ ఠాకూర్కి ఒక పెద్ద సవాల్ ఇది ఎట్లా ఆడతాడు ఏంది కథ అని చెప్పేసి షార్దుల్ని రీప్లేస్ ఎవరైనా చేస్తారా షార్దుల్ని రీప్లేస్ చేసి ఏమైనా ఇండియన్ ప్లేయర్ని ఏమైనా తెచ్చుకుంటారా కరణ్ శర్మ ఆడిస్తా లేదా ఆర్వి గోయింగ్ టు సి హరిశంకర్ రెడ్డి హరిశంకర్ రెడ్డి వచ్చాడంటే కనుక చక్కటి అవకాశం లాస్ట్లో కొట్టగళ్ళు కూడా యార్కర్లు కూడా ఏవేగళ్ళు మేబీ ముంబై లాంటి స్క్వాడ్ అగేన్స్కి వేస్తే తనకు కూడా మోటివేషన్ ఉంటుంది ఆ కాల్ ఏమన్నా ధోని తీసుకుంటాడు ఎందుకంటే ఆల్రెడీ ఆరు మ్యాచ్లో అవకాశం అనేది శాదుల్ ఠాకూర్కి దొరికింది పెద్దగా ప్రభావం ఏం చూపలేకపోయాడు కాబట్టి ఈ యొక్క చేంజ్ కనిపించే అవకాశం ఉంది మిగతాదంతా కూడా వాళ్ళు మార్చాల్సిన అవసరమే లేదు ఫ్లెక్సిబిలిటీ లేకపోతే బలం అన్నీ చూసుకున్న సీఎస్కే మంచి పొజిషన్లో ఉంది సాధారణంగా ముంబై సిఎస్కే మ్యాచ్ అంటే ఒక ఐదు పర్సెంట్ ఏజ్ ముంబైకి ఇస్తూ ఉంటాం బట్ ఇప్పుడున్న ఫామ్లో ముంబైకి ఉన్న ప్రాబ్లమ్స్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోటీలో ఒక ఫైవ్ పర్సెంటేజ్ సిఎస్కేకి వస్తుంది అండ్ సిఎస్కే ఇంకోటి సిఎస్కే ఎప్పుడప్పుడైతే ముంబైకి అగేన్స్ట్ గా ఫేవరెట్స్గా బరిలో దిగారు అప్పుడప్పుడు ఓడిపోతా వచ్చారు ఎప్పుడెప్పుడైతే ముంబై చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్న అప్పుడు సిఎస్కే గెలుస్త సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిలో ఇది ఒక కీలకమైన అంశం లాస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్ తీసుకుంటే ముంబై ఆర్ ఫేవరెట్స్ అనుకున్నాను లేదు సిఎస్కే గెలిచింది టూ థౌసండ్ ఎయిటీన్ ఫస్ట్ మ్యాచ్ సిఎస్ ముంబై ఆర్ ఫేవరేస్ట్స్ ఉంటుంది లేదు సిఎస్కే గెలిచి సీఎస్కే ఫేవరేస్ సెకండ్ మ్యాచ్లో ముంబై సో ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి బట్ ప్రస్తుతానికైతే ఇప్పుడున్న లెవెల్లో సిఎస్కే విల్ స్టార్టర్స్ లిటిల్ విత్ ఎక్స్ట్రా ఫేవరెట్స్గా చెప్పుకోవచ్చు ఈగిల్ లెవెన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే క్వింటన్ డికాక్ హ్యాండ్ అలాగే ఎంఎస్ ధోనీని పెట్టేసుకోండి కీపింగ్ లిస్ట్లో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాఫ్ డూప్లెసి ఋతురాజ్గాయక్వాడ్ నలుగురు ఉంటారు అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే కనుక శాం కరణ్ డెఫినెట్ ఆల్రౌండర్ కారెన్ పొలాం పెట్టుకుని ఇంకొక రౌండర్ ఎందుకంటే సీఎస్కేకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది బౌలింగ్ విషయానికి వస్తే రాహుల్ చహర్ చాలా చాలా ఇంపార్టెంట్ జాస్ప్రీత్ బుమ్రా ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు సీఎస్కే నుంచి ఒకవేళ కనుక వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నారంటే దీపక్ చహర్ అవ్వచ్చు లేదు ఇబ్దర్ బౌలింగ్ సెకండ్ అంటే లుంగి ఎంగిడది డిపెండ్స్ ఆన్ టాస్ ఇక్కడ మనం చిన్నగా మార్పులు చేసుకుంటే చెప్పచ్చు దిస్ లుక్స్ లైక్ ది ఈ ఇవెన్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఎలాగైతే టాప్ టూ జట్లు ఇప్పుడు ఆడుతుంటే మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది అలాంటి ఎక్సైట్మెంట్ అనేది రావాలి ఢిల్లీలో జరిగిన మ్యాచ్స్ అనేవి చాలా వన్ సైడ్గా జరిగి ఇలాంటి మ్యాచ్ వన్ సైడ్గా కాకుండా మంచి ఫైటింగ్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుందాం సి యు థ్యాంక్ యూ సో మచ్